కార్మికుల ఐక్యత, జై మాదిగా, జై మాదిగా, ఐక్యత, పార్టీ రాలి, కార్మికుల ఐక్యత, పార్టీ రాలి, పార్టీ కార్మికుల ఐక్యత, పార్టీ రాలి. ఎంఆర్పి జిందాబాద్, ఎంఆర్పి జిందాబాద్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ ప్రభుత్వంలో వేతనే నాయకత్వం. అంటే ముగ్గురు వస్తారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీని ప్రభుత్వంలో వేటనే, ఆర్టీసీని ప్రభుత్వంలో వేటనే లలిత గౌర శ్రీ మందాకృష్ణ. అదేవిధంగా వారి మద్దతు కోరుతూ మన మీద సందేశం ఇవ్వాల్సిందిగా వారిని కోరుచున్నాం. మన ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవలేదు. మరి ఆర్టీసీలో ఉన్నటువంటి మనం 30 నెలలు దాటిన తర్వాత కూడా పేరీదని వేయకపోవడం, మరి వివిధ సమస్యలు మీద మరి ఆర్టీసీ అనేది ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, దాదాపు మనం 35 రోజుల ముందు నోటీసు ఇచ్చి లేబర్ కమిషనర్ కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఎండీ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎవ్వరు చర్చలు జరపకుండానే విషయం కాబట్టి వారు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చట్టబద్ధంగా మీకుండబడే రైట్ ఏదైతే ఉన్నదో ఒకవైపు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి 4 రోజులైన తర్వాతనే సమ్మెకు దిగి ఆ సమ్మె 21 రోజుకు చేరిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక వర్గం సంబంధించిన మహిళా విభాగం చేస్తున్న దీక్షలో పాల్గొన్న మీ అందరికీ మొత్తం కార్మిక వర్గానికి మీకు అండగా నిలబడుతున్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలకు, విద్యా సంఘాలకు ఈ పోరాటాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్తున్న నా పాత్రికేయ ఎలక్ట్రాన్ మిత్రులందరికీ ముందుగా నా వృద్ధి. మీరు సమ్మె మొదలుపెట్టి 20వ రోజు వాస్తవానికి ఆర్టీసీ కార్మిక వర్గం అంటేనే పేద వర్గాల బిడ్డలు. వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా అగ్రకులాలు అనబడుతున్న వాళ్ళలో కూడా పేదవర్గాల బిడ్డలే ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్లుగా, ఇతరత్ర చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ ఇది. మాటలు తీసుకొస్తారు, అందులో సత్యం ఉందా లేదా? కేవలం అన్న మాటలు చెప్పడం కోసమే మాత్రమే, ఏదో ధైర్యం చెప్పడం కోసం మాత్రమే మాట్లాడుతున్నాడా, లేదా సత్యం పునాదుల మీదే మాట్లాడుతున్నాడా అనే విషయం నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొదటి రోజుకు వద్దాం, 20వ రోజుకు వద్దాం. మొదలైన మొదటి రోజుకు వద్దాం, సమ్మె 20 రోజులకు చేరిన సందర్భంగా మనం మాట్లాడుకుందాం. మొదటి రోజు కేసీఆర్ గారు ఒక బహిష్కారమైన కుట్ర చేశాడు. మీరు ఎన్నుకున్న సమ్మె తేదీ దసరా సందర్భం, అవునా? దసరా కేసీఆర్ ఏం కుట్ర చేసిండంటే ముందుగా మీరు ఎన్నుకున్న సమయాన్ని ప్రజల్ని మీకు వ్యతిరేకంగా మలచడం కోసం ఉపయోగించుకోవాలనుకున్నాడు. సమ్మె చేసే అంతే కదా,
కానీ ప్రయాణం చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు కోట్ల మంది ప్రజలు. ఆ సమయం పండుగ దినాలు కనుక పాల్గొన్న ప్రతి ఒక్కరిని డిస్మిస్ చేస్తాము అని, అంతేనా? 48,000 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసినట్టేనని చేసిండా లేదా ప్రకటన చేసిండు. వాస్తవానికి ప్రభుత్వం కార్మికుల కోసం చేసినప్పుడైనా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజాసంబద్ధంగా చర్చలు జరిపి చర్చలు విఫలమై అన్యాయమే వాళ్ళ పక్షాన ఉంటే ప్రభుత్వం తన శక్తిని ఆరోగ్యంగా ఉపయోగించుకుంటుందంటే ఒక అర్థం ఉంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సంవత్సరం కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే సమ్మెకు ప్రభుత్వం దిగి రాకపోతే నిరసన ఉద్యమం చేయడానికి ఒక దిక్కు పిలుపునిచ్చిండ్రు. మనం కదా చలో హైదరాబాద్ పిలుపు, ఇంకోటి పిలిచాం. ఆ పిలుపునిచ్చిన దానికాడ 1,000 మంది జమ అవుతే చెల్లా చెదురు చేయడానికి కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో ఇద్దరు చనిపోయిన తర్వాతనే మళ్ళీ విధుల్లో చేరిండ్రు అని చెప్పి కేసీఆర్ వాళ్ళతో చెప్పిండు. అంటే ఎంత దూరం పోయిందంటే అవసరం అనుకుంటే కార్మికుల గుండెల్లో తుపాకులు గుండెలు నింపడానికి అని కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఆలోచించండి, ఇది మనల్ని మన శత్రువు కూడా చేయలే. ఎవరిని? మనల్ని మన శత్రువు కూడా చేయలే. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలుపు అనేది ఒక బలుపే తప్ప, అది వాపే తప్ప మరొకటి కాదు. ఆ గెలుపునే ఆధారంగా చేసుకొని మరింత నియంతృత్వంగా మారితే తన ప్రభుత్వ పతనాన్ని మరింత వేగవంతం చేసుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేసినట్టు అవుతుంది. నియంత్రణలకు ఏనాడైనా వాళ్ళ ప్రభుత్వ పతనం తప్పదు. కానీ హుజూర్నగర్ ఎన్నికల గెలుపు మరింత నియంత్రణగా మారడానికి దారితీస్తే ఆయన పతనాన్ని కొని తెచ్చుకోవడమే కాదు, ఆయన పతనాన్ని వేగవంతం చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకున్నట్టు అవుతుంది. ఆ విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచి ప్రతిపక్షం ఓడిపోతే ప్రజలందరూ నా పక్షాన్ని ఉన్నారని చెప్పి ఆనాడు చంద్రబాబు అన్నాడు. కానీ జనరల్ ఎన్నికలు వచ్చేటప్పటికీ ప్రజలందరూ ఎదురు తిరిగి చంద్రబాబు ప్రభుత్వాన్ని గంగలో పారేశారు. అట్లనే హుజూర్నగర్ ఎన్నికల్లో 100 కోట్ల రూపాయలు పెట్టిన ప్రజాధనంతో ఓట్లు కొనుగోలు చేసి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి బెదిరించి చేసిన గెలుపు ఏదైతే ఉన్నదో ఆ గెలుపే మీకు అహంకారాన్ని పెంచితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతే జనరల్ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ కూడా పట్టక తప్పదనే విషయం కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటం డిమాండ్ ఏదైతే ప్రథమ డిమాండ్ ఉన్నదో, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో, లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైనప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో సాధ్యం కాకపోవడానికి కారణాలు కనిపించవు. కేవలం కనిపించే కారణాలల్లా ఆర్టీసీని 1,000 కోట్ల రూపాయల ఆర్టీసీని అమ్ముకొని ఆస్తులు కూడగొట్టుకోవాలనే దుర్బుద్ధి తప్ప వేరే కారణం కనిపించట్లేదనేసి కూడా స్పష్టంగా అర్థమవుతూ కేసీఆర్ గారు గ్రహించాలి. సమ్మె మొదలైన రోజు మీ అధికారానికి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మధ్యలో జరిగిన పోరాటంగా కనిపించింది. కానీ 24 గంటల తర్వాత ఇప్పుడు 20 రోజుల్లో ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటం ఆర్టీసీని పరిరక్షించుకోవడానికని, మీరు ఆర్టీసీని విలీనం చేసుకోకపోవడం అనేది ఆర్టీసీని అమ్ముకోవడానికని, అమ్ముకునేటోడికి కాపాడుకునేటోళ్ళకి మధ్య జరిగిన పోరాటంగా సమాజం గమనించింది కాబట్టి ఈ 20 రోజుల్లో తెలంగాణ పౌర సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకు అండగుండడం వల్ల మీరే ఒంటరి వాళ్ళైండి అనే విషయం కూడా గ్రహించాలని చెప్పి గుర్తు చేస్తున్నా. అదే సమయంలో న్యాయ వ్యవస్థకు కేసీఆర్ ప్రభుత్వం మీద రాజరిక పోకడల మీద ఎంత అసంతృప్తి నిరసన ఉంటున్నదో ఫిలిప్పీన్స్లో జరిగిన పరిణామాలు కేసీఆర్ గుర్తు చేయడం సాక్ష్యమని గుర్తు చేస్తున్నా. మరొకవైపు టీఆర్ఎస్లో కూడా అంతర్గత అసంతృప్తి అంతర్గత అసమ్మతి ఏ స్థాయిలో ఉన్నదో కేసీఆర్ గారి ప్రకటనలో చూసుకోండి అని చెప్పి గుర్తు చేస్తున్నా. మరొకవైపు క్యాబినెట్లోనే మీ నిర్ణయాలు 100% ఆమోదించేటోళ్ళు లేరని, మీ మీద ప్రతిపక్షాలు వామపక్షాలు సమాజం మొత్తం ఆర్టీసీ పక్ష నిలబడి పోరాటం చేస్తుంటే
మిమ్మల్ని ప్రొటెక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా లేని మంత్రుల మౌనం కూడా అందులో కనిపిస్తున్న విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా. కాబట్టి మీకు ఏదైతే స్వార్థం పెరిగిందో ఆ స్వార్థాన్ని తగ్గించుకొని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసుకున్నట్టుగానే తెలంగాణలో కూడా విలీనం కావాల్సిందే. అదే సమయంలో మీరు నియంతృత్వ పోకడలు పోతే చివరి ముఖ్యమంత్రిగా ఉండబడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఉద్యోగస్తుని తొలగించలేకపోయాడు సకల జన సమయంలో. కానీ మీరు 48,000 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటన చేయడం, అదే సమయంలో ఒక్క కాల్పుల సంఘటన కూడా తెలంగాణ ఉద్యమంలో జరగలేని పరిస్థితిలో మీరు కాల్పులు జరపడం కోసం కూడా కెనడా పాలసీని తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం చూస్తేనే మీరు అహంకారం నియంతృత్వం ఎంత పెరిగిందో అది సాక్ష్యం. నియంతలకు పట్టిన గతి భవిష్యత్తులో మీకు కూడా పడుతుందని, తాత్కాలికంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృత్రిమంగా పొందిన గెలుపు ఏదైతే ఉన్నదో ఆ గెలుపే మీరు శాశ్వతం అనుకుని భ్రమలపడి మీరు నియంతృత్వంగా మారితే మీ కై మీరు ఓటమిని కొని తెచ్చుకున్నట్టు అవుతుందని, మీ పునాదులను మీరు పెక్కిలించుకున్నట్టు అవుతుందని, మీరు ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసే పరిస్థితులు కొని తెచ్చుకుంటూ అవుతుందనే విషయం కూడా, మీరు రాజకీయ ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే రాజకీయంగా మిమ్మల్నే సమాజ చేసే పరిస్థితి ప్రజలు తీసుకురావడమో మిగిలిన రెండే, ఆ రెండింటికి మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా మేము తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంతకాలం పోటం చేసినా కూడా అంతకాలం ఎంఆర్పిఎస్ కాదు, తెలంగాణ పౌర సమాజం మొత్తం ఆర్టీసీ కార్మికులకి అండగా ఉంటుందనే విషయం కూడా మేము స్పష్టంగా పేర్కొంటున్నాం. ప్రతి కామెంటు ఇప్పుడు హుజూర్నగర్లో కృత్రిమంగా గెలిచేది ఉన్నదో ఆ గెలుపు అహంకారాన్ని పెంచింది అనడానికి సాక్ష్యమైన కామెంట్స్ అవి. 7,000 బస్సులు ప్రైవేట్ బస్సులు తీసుకొస్తామని మాట్లాడమంటే పక్క రాష్ట్రంలో 3,000 చిల్లర కొత్త బస్సులు ప్రభుత్వమే కొంటున్నప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండి 7,000 బస్సులు ప్రైవేట్ బస్సులు తెస్తామని మాట్లాడుతున్నా అంటేనే కేసీఆర్ గారు తన భజన పరులకు ఏ విధంగా ఆర్టీసీని కట్టబెట్టబోతున్నాడో అది సాక్ష్యంగా నిలబడ్డది. మరొక వైపు సమ్మె పోరాటం ముగింపు, అది ముగింపు ద్వారానే అది పరిష్కారం అని మాట్లాడుతున్నాడు. అట్లా అనుకుంటే మనం చేసిన పోరాటంగానే ముగిసలే తెలంగాణ సాధించి ముగిసింది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం చేసి పోరాటంగానే ముగిసిపోలేదు, అంతిమంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇక్కడ ముగిసింది. అట్లనే ఆర్టీసీ కార్మికుల ఆస్తుల కోసం కాదు, సొంత ఆస్తుల కోసం కాదు, ఆర్టీసీ భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం సమ్మె రూపంగా ఉంటే అంతిమంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే అంతిమ పరిష్కారం జరిగిన తర్వాతనే ఈ పోరాటం కూడా అంతిమంగా ముగుస్తుంది అనే విషయం కూడా కేసీఆర్ మర్చిపోదు. ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునే అతను ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలను కూడా అనిచేసి కుట్రలు చేస్తున్నాడు అంటే కేసీఆర్లో పెరిగింది స్వార్థం నియంతృత్వం. ఆ స్వార్థానికి నియంతృత్వానికి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంతిమంగా రాజకీయ సమాజ చేసే విధంగానే తీర్పు చెప్తారనే విషయం కూడా మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నారు.